करोना पॉजिटिव मरिंत विजृंभिस्तुन्न कारणंगा प्रजलु मरिंत जाग्रत्तगा उंडालनि नूजिवेडु मंडल तहसीलदार एम सुरेश कुमार अन्नारु. కృష్ణా జిల్లా పరిధిలోని రెవెన్యూ డివిజన్ కేంద్రమైన నూజివీడు పట్టణంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన గాంధీనగర్ స్టేడియం రోడ్డు, కొత్తపేట బస్టాండ్ రోడ్డు, సమతానగర్, అజరయ్యపేట, కోనేరుపేట, బొందిలిపేట ప్రాంతాలలో మున్సిపల్ కమిషనర్ నేపా వాసుబాబు డాక్టర్ నరేంద్ర కృష్ణలతో కలిసి మంగళవారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా మండల తహసీల్దార్ ఎం సురేష్ కుమార్ మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి పట్ల ప్రజలు అవగాహన కలిగించుకొని అప్రమత్తం కావాలన్నారు. కరోనా పాజిటివ్ కేసులు నమోదైన తర్వాత హోం క్వారంటైన్ లో ఉండగా మరిన్ని జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. వైద్య నిపుణుల సలహాలు సూచనలు తప్పక పాటించాలని, పోషక విలువలతో కూడిన ఆహారం క్రమం తప్పకుండా తీసుకుంటూ వైద్య నిపుణులు అందించిన మాత్రలు వినియోగించాలన్నారు. అమ్మా నమస్తే. చెప్పండి. సరే, ఇక్కడ మీ దగ్గరికి తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్ అట్లాగే మెడికల్ ఆఫీసర్ గారు వచ్చారు. ఇక్కడ కరోనా కేసు వచ్చింది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మీ అందరికీ కూడా టెస్ట్ చేస్తారు. మెడికల్ డిపార్ట్మెంట్ వారు వచ్చి మీకు ఎక్కడ రావాలో చెబుతారు, అక్కడికి వెళ్ళి టెస్ట్ చేయించుకోండి. టెస్ట్ రిజల్ట్ వచ్చేంత వరకు కూడా దయచేసి బయట జరగమాకండి. టెస్ట్ రిజల్ట్ వచ్చిన తర్వాత డాక్టర్లు కొన్ని సూచనలు చేస్తారు మీకు. ఆ సూచనల ప్రకారం మీరు ఏం చేయాలనేది, బయటకు రావచ్చా లేదా అనేది వారు చెప్పిన దాని ప్రకారం చేయాలి. ఓకేమో, జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ. దయచేసి బయటకు రామాకండి. ఈరోజు మీకు కూడా కరోనా టెస్ట్ చేస్తారు. రిజల్ట్ వచ్చిన తర్వాత మాత్రమే, అట్లాగే మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పిన ప్రకారం మీరు బయటకు రావాలి. దయచేసి బయటకు రామాకండి. ఎందుకంటే మనకి పాజిటివ్ అని ఇంకోవో తెలియకుండా మనం బయట తిరగకూడదు. టెస్ట్ అయిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత మాత్రమే అధికారులు సూచించిన ప్రకారం మీరు బయటకు రావాలి. అలాగే కింద పోర్షన్లో కానీ, పక్క బిల్డింగ్లో ఉన్నవారు కానీ తప్పనిసరిగా మాస్క్ ధరించండి. దయచేసి ఇప్పుడు ఏంటంటే, మీరు ఇంట్లో ఉన్నా సరే మాస్క్ ధరించాల్సిన పరిస్థితి, ఎందుకంటే మీ పై పోర్షన్లోనే మీకు సేఫ్ ఇస్తుంది కాబట్టి. దయచేసి ఒక 10 డేస్ జాగ్రత్తగా ఉండాలి. మీరు కూడా లోపల శానిటైజ్ చేస్తే జాగ్రత్తగా చేసుకోవాలి. ఓకే అండి. హ్యాండ్ వాష్ శుభ్రంగా చేసుకోవటం, మాస్క్ ధరించడం, అట్లాగే కొత్త వ్యక్తులు ఎవరిని కూడా ఇటు రాకుండా కూడా మీరు చూసుకుంటూ ఉండాలి. ఓకే అండి, జాగ్రత్త అండి.